हेलो हाय टू ऑल मनोकसारी बाबा गार सिद्धांत गारोट प्रवचना चुप्तटे विना बाबा एम चुनासा चाल गोपारे निजूसा डबोकटे अंटी सर्वस्वं का मास्टर कार्ड वीसा कार्ड क्रेडिट डेबिट कार्ड्स उ జంతువుల్ని అందరూ ఇష్టపడాలి అవి రుచిగా కూడా ఉంటాయి పుస్తకాలు చాలా పవిత్రమైనవి అందుకే వాటిని ఎప్పుడూ తాకమాకండి నీటిని వృధా చేయకండి ఆందరాక్స్ మాత్రమే తాగండి పని చేసే చోట్ల ఎప్పుడూ అరవకండి నిద్రపోయే వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి పక్క వాళ్ళని ప్రేమించండి పక్కింటి వాళ్ళకి దొరకకండి అందరూ పెళ్లిళ్లు చేసుకోండి ఎందుకంటే జీవితంలో సుఖం ఒకటే ముఖ్యం కాదు సంతోషం ఒకటే ముఖ్యం కాదు హలో జోక్ బాగుందా సరదా చెప్పా సో ఇప్పుడు మనం నవ్వుకుంటూ పాటల్లోకి వెళ్ళిపోదాం వీటిని జీవితంలో ఆచరించొద్దు ఉత్తనే వినూరుకోండి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ లో నిన్న మీ ఎపిసోడ్ లో నేను మీకు చెప్పినటువంటి ముందు ఎపిసోడ్ లో లాస్ట్ లో ఇచ్చిన ఆ క్రైటీరియా 7 కూడా నాట్ రూల్స్ దే ఆర్ ఓన్లీ గైడ్ లైన్స్ దేర్ ఇస్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ రూల్ అండ్ గైడ్ లైన్ రూల్ అంటే ఏంటి బ్లైండ్ గా ను మస్ట్ గా ఫాలో అవ్వమని అర్థం గైడ్ లైన్ అంటే ఏంటి అక్కడ సందర్భాన్ని బట్టి నీకు ఒక దారి చూపిస్తాను ఇలా వెళ్తే బాగుంటుంది అని అర్థం సూచన అన్నమాట సజెషన్ ఓకే ఇప్పుడు చూడండి సరళ ఇస్ యాజ్ సాఫ్ట్ యాజ్ గోకుల అని ఉంది అక్కడ నేనేం చేస్తున్నాను ఈ సెంటెన్స్ ఇచ్చిన క్రైటీరియాను 7 పాయింట్స్ ని పట్టి ఎలా చేయాలో చూపిస్తా మీరు కూడా అలా నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తది డిగ్రీ మార్చడం ఫస్ట్ ఏం చెప్పాము ఇచ్చిన సెంటెన్స్ ఏ డిగ్రీలో ఉందో కనిపెట్టాలి ఇక్కడ ఏమన్నాడు సరళ ఇస్ యాజ్ సాఫ్ట్ యాజ్ గోకుల అంటే సరళ అనే ఆవిడ గోకుల గారంత సాఫ్ట్ మృదువైన హృదయం కల ఆవిడ సో ఇక్కడ ఏం చెప్పాము యాజ్ సాఫ్ట్ యాజ్ అన్నాం చూడగానే డిగ్రీ గుర్తుపట్టాలి ఫస్ట్ ఎడ్జెట్కు ముందు క్యాజ్ తర్వాత క్యాజ్ వచ్చినాయండి దాన్ని ఏమంటాం మనము పాజిటివ్ డిగ్రీ బాగా గుర్తుపట్టారు రైట్ నాకంటే ముందు ఉంటారు మీరు ఇది పాజిటివ్ డిగ్రీ ఓకే ఇప్పుడు రెండోది ఏంటరా అంటే పోల్చేటువంటి యూనిట్ని ఏ అనుకోవాలి పోల్చబడే యూనిట్ని బి అనుకోమని చెప్పాను రెండో పాయింట్ ఇందులో ఎవరిని పోలుస్తున్నాం సరళ అనే ఆవిడని పోలుస్తున్నాం ఎవరితో పోలుస్తున్నాం గోకుల అనే ఆవిడతో పోలుస్తున్నాం సో సరళ గారు ఎప్పుడు ఏ అవుతారు గోకుల గారు బి అవుతారు ఒకవేళ గోకుల గారిని కనుక సరళ గారితో పోలిస్తే గోకుల గారు ఏ అయ్యేవాళ్ళు సరళ గారు బి అయ్యేవాళ్ళు ఓకే ఇప్పుడు ఏంటంటే అంటే ఏని బీతో పోలుస్తూ అక్కడ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం డిగ్రీ మార్చాలి అంటే మళ్ళీ ఏనే బీతో పోల్చామనుకోండి అంటే సాధారణంగా చెప్తున్నా దిస్ ఇస్ నాట్ ఏ కంపల్షన్ క్రైటీరియా బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ద సేమ్ ఏ విత్ బి మీన్స్ యూ కెనాట్ చేంజ్ ద డిగ్రీ పాసిబిలీ దట్స్ వై నేనేం చెప్తానంటే ఇక్కడ ఏని బీతో పోలుస్తూ వాడిస్తే మనం సాధారణంగా బీని ఏతో పోలుస్తూ చేస్తే డిగ్రీ మారుతుంది లేదనుకో మళ్ళీ ఏ సరళ గారిని మన గోకులతో పోల్చుకుంటే మన యాస్ ఆఫ్ యాస్ గోకుల అని వస్తుంది మళ్ళీ మార్చుకుంటే మన సరళ ఈజ్ యాస్ ఆఫ్ యాస్ గోకుల అని వస్తుంది డిగ్రీ మారేది ఎలా ఇక్కడ వాడు ఇచ్చేది ఏంటి అక్కడ క్వశ్చన్ డిగ్రీ మార్చమని చేంజ్ ద డిగ్రీ అంటాడు చేంజ్ ద డిగ్రీ అంటాడు ఓకే కాబట్టి ఇక్కడ ఏమనాలి గోకుల గారిని సరళ గారితో పోల్చాలి అప్పుడేమవుతుంది చెప్పండి సరళ గారు గోకుల గారంత సాఫ్ట్ అయితే దీని డిగ్రీ మార్చాలంటే అంటే ఇద్దరు సమానం అనమాట అనకూడదుగా సరళాగారు గోకుల గారు అంత మృదువైన మనిషి అంటే గోకుల గారు సరళాగారి కంటే కాదు అంటే ఆవిడంతే అని అర్థం వస్తుంది అర్థం మారలా మీనింగ్ మారలా కానీ ఏంటంటే చెప్పే విధానం మారింది ఈవిడ ఆవిడ అంటుందంటే ఆవిడ ఈవిడ కంటే కాదు అని అర్థం వస్తుంది అంతే కదా కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ డిగ్రీలో మార్చాలంటే బీని ఏతో పోలిస్తే ఏ డిగ్రీలో మార్చాలో కూడా తెలిసిపోతుంది అంటే కంపారిటివ్లోకి మార్చగలం ఈవిడ ఆవిడ కంటే కాదు కంటే అధికము కాదు కంటే అధికము కాదు అంటే ఏంటి నాట్ మోర్ దాన్ అని అర్థం తెలుగులో లేదు కాదు వచ్చింది నాలుగో రూల్ ప్రకారం తెలుగులో లేదు కాదని మనం అనుకుంటే ఇంగ్లీష్లో కూడా నాట్ గా నో గాని రావాలి సో ఇక్కడ మోర్ దాన్ వస్తూ నో మోర్ దాన్ గా నాట్ మోర్ దాన్ గా వస్తుంది అర్థం ఇప్పుడు చూడండి బీని ఏదో పోల్చండి రాయండి ఎగ్జాంపుల్ చూడండి గోకుల అంటే ఏ డిగ్రీలో రాయాలో తెలిసిపోయింది నాటు పెట్టాలో పెట్టకూడదో తెలిసిపోయింది ఒక్క దెబ్బకి నాలుగు పెట్టలు ఏంట్రా అంటే ఏని బీతో పోలుస్తుంది బీని ఏతో కనుక మనం రివర్స్ పోలిస్తే ఒకటి డిగ్రీ తెలుస్తుంది తర్వాత డిగ్రీ తెలిసినప్పుడే మనకి కాదు లేదని పెట్టాలా వద్దా తెలుస్తుంది దాంతోపాటే మనం ఆ డిగ్రీ రూల్స్ కూడా మైండ్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఏమనుకున్నాం మనం సరళ గారు గోకుల అంతగా యాజ్ యాజ్ అంటే అంతగా సో పాజిటివ్ డిగ్రీ అని తేలింది ఇప్పుడు మనం దాన్ని గోకుల గారిని సరళ గారితో పోలిస్తే ఏమవుతుందిరా అంటే ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి మార్చగలమని తెలుస్తుంది
ఈజీగా తెలుస్తుంది. ఈవిడ ఆవిడ ఎంతంటే ఆవిడ ఈవిడ కంటే అధికం కాదని అర్థం కదా. కంటే అధికం కాదు కాదు అవున తర్వాత కంటే అధికం అని వచ్చిందంటే కంపారిటివ్. సో కంపారిటివ్ రాయాలని తెలిసింది. తర్వాత తెలుగులో కాదు అని వచ్చింది కాబట్టి ఇంగ్లీష్లో నాట్ పెట్టాలని తెలిసింది. తర్వాత కంటే అధికము కాదు అనేది కంపారిటివ్ డిగ్రీ అనే విషయం మనకి తెలిసింది. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ రూల్స్ ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తాయి. కంపారిటివ్ డిగ్రీ రూల్స్ ఏంటి? మోర్ దాన్ కానీ నాట్ మోర్ దాన్ కానీ. చూసారా ఎన్ని ప్రయోజనాలు? ఒక ఏని బీతో పోల్చాం, బీని ఏతో పోలిస్తు రాస్తే మీకు మూడు నాలుగు అడ్వాంటేజెస్ వచ్చినాయి ఎట్ ఏ టైం అనమాట. సో ఇప్పుడు గోకుల ఈజ్ ఏం చెప్పాను, టెన్స్ మార్చద్దు. అక్కడ ఈజ్ అంటే ఈజ్, వాజ్ అంటే వాజ్ విల్ బి ఉంటే విల్ బి షెల్ బి షెల్ బి. మనం ఎప్పుడు మార్చకూడదు అక్కడ టెన్సుల విషయం అసలు మర్చిపోండి. వెర్బులకి ఇక్కడ ప్రాధాన్యత లేదు. టెన్స్ వరకే వెర్బులు కీ రోల్ పోషిస్తాయి. ఇక్కడ కీరో ఎవరిదా అంటే మీకు యాడ్జెక్టివ్సే మెయిన్. దీని ఎలా మార్చాలో మైండ్లో పెట్టుకోవాలి. సో ఈజ్ అంటే ఈజ్ రాసి పడేసేయండి. నెక్స్ట్ గోకుల గారు సరళగారంటే అధికము కాదు, సరళగారి కంటే అధికము కాదు. కంటే అధికము అంటే నాట్ మోర్ దాన్. సో ఇక్కడ గోకుల ఈజ్ నాట్ మోర్ సాఫ్ట్. ఇప్పుడు చూడండి సాఫ్ట్లో మోర్ కలపగలమా? ఎస్, సింగిల్ సిలబుల్తో వచ్చింది కాబట్టి సాఫ్ట్ అంటే ఒకే ఒక ఓల్తో సింగిల్ సిలబుల్ సాఫ్ట్. దీనిలో మోర్ కలిసిపోతుంది. చూడండి సాఫ్ట్ మోర్ సాఫ్ట్ మోర్ అనే చూడండి, నేను చెప్పగల కలుస్తున్నారే కలపని లేదు వదిలేసేయండి. సో సాఫ్ట్ మోర్ సాఫ్ట్ మోర్ సాఫ్టర్ సాఫ్టర్ అన్నామంటే కనుక అది మోర్ కలిసిపోయినట్టు. అంటే ఎక్కడన్నా సాఫ్ట్వేర్ మీకు కనిపిస్తుంటే అర్థం ఏంటి, దానిలో మోర్ ఉందని అర్థం. అంటే మోర్ పెట్టేశాం మనం ఇప్పుడు. సో గోకుల ఈజ్ నాట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ధ్యాన పెట్టాలి అంటే సాఫ్ట్ అంటే మృదువైన, అర్ర అంటే మోర్ అధిక మృదువైన, ధ్యాన్ అంటే కంటే, కంటే అధిక మృదువైన నాట్ కాదు. అంటే ఆవిడ కంటే అధిక మృదువైన ఆవిడ ఏం కాదు, ఆవిడంతే అని అర్థం వస్తుంది డబల్ మీనింగ్లో. సో ఇక్కడ గోకుల ఈజ్ నాట్ సాఫ్టర్ ధ్యాన్ సరళ, ఇదండి. సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ని ఇప్పుడు ఏం చేసాం, కంపారిటివ్ చేసాం. సినారియో ప్రకారం ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడ ఇచ్చిన ప్రకారం మనం చూసుకున్నాం ఏ డిగ్రీలో ఉందో గుర్తుపట్టాం. తర్వాత మనం సాధారణంగా ఏని బీతో పోల్చాం, బీని ఏతో పోల్చాలి. అలా పోల్చేటప్పుడే మనకి ఏ డిగ్రీలో రాయాలో తెలిసిపోయింది. ఓ అంటే వాడే ఇస్తాడు ఎగ్జామ్ అయితే ఏ డిగ్రీలో మార్చమంటాడు వాడే ఇచ్చేస్తాడు పలాన డిగ్రీ మార్చమని. కానీ ఈ ఎంసీక్యూల్లో మనం ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేసేప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఇస్తాడు పలాన డిగ్రీలో, పలాన డిగ్రీలో రాయమండు వాడు. కంపారిటివ్ రాయి సూపర్లేటివ్ రాయని వాడు అండు. మల్టిపుల్ ఛాయిస్ మీకు ఏబిసిడి ఇస్తాడు, వాటిల్లో ఏం చేస్తాడు ఒక డిగ్రీ మాత్రం కరెక్ట్గా మార్చి మిగతా వాడు ఇష్టం ఇస్తాడు, తప్పులు ఇస్తాడు. కాబట్టి ఏంటి, మనం ఒకటే వాడు ఏ డిగ్రీలో ఏమన్నాడు ముందు మనం గుర్తుపెట్టదు. వాడు ఇస్తే ఓకే ఆ డిగ్రీ ప్రకారం రాసి పారేసాడు అది మరీ ఈజీ. వాడు కంపారిటివ్ ఏమన్నాడు మోర్ దేనా అన్నాడు మోర్ దేనా అంతే చూసుకోండి. సూపర్ ఏమన్నాడు ది మోస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్. అలాగే పాజిటివ్ ఏమన్నాడు యాజ్ ఎడ్జెక్టివ్ యాజా లేకపోతే మోర్ సారీ నాట్ సో ఎడ్జెక్టివ్ యాజా అది చూసుకుంటే సరిపోతుంది. కానీ వాడు పలానా డిగ్రీ అని రాయకుండా మీకు క్వశ్చన్ ఇచ్చేసేసి కింద మల్టిపుల్ ఛాయిస్ ఆన్సర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏ పెట్టాలా బి పెట్టాలా అని చూడకండి, తప్పది. అక్కడ చూస్తే మనకు రాదు. మనం ఇచ్చిన డిగ్రీని ఫస్ట్ ఏం చేస్తాం, ఏ డిగ్రీలోకి పాసిబుల్గా మార్చగలమో చూసుకోండి. రూల్స్ ప్రకారం నేనేం పని ప్రకారం మీరు మార్చుకోండి. ఆ ఆన్సర్ ఏ ఇచ్చాడా బి ఇచ్చాడా సి ఇచ్చాడు డి ఇచ్చాడు చూసుకోండి. 100% అన్నిట్లో ఒకటి ఉంటుంది, మనం చేసే ఆన్సర్ అన్నిట్లో ఉంటుంది, ఉండగానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ చూడండి, ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ ప్రకారం చేద్దాం. ఇంగ్లీష్ ఈజ్ ఈజియర్ దాన్ లాటిన్ అన్నాడు. ఫస్ట్ కూల్గా ఆలోచించండి, 7 గైడ్ లైన్స్ మీకు చెప్పా. ఫస్ట్ గైడ్ లైన్ ఏంటి అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ డిగ్రీలో ఉందో ముందు ప్రిలిమినరీగా బేసికల్గా అది గుర్తుపడితేనే మిగతా చేయగలుగుతాం. సో ఇక్కడ ఏంటి ఈజియర్ ధ్యాన్, ఒరే బాబు ధ్యాన్ కనిపిస్తుంది కానీ అమ్మ ఈయనేం చెప్పాడు కంపారిటివ్ డిగ్రీలో మోర్ ధ్యాన్ అన్నాడు కదా, ఇక్కడ ధ్యాన్ ఒకటే కనిపిస్తుంది. భలే చెప్తారా ఈ మాస్టర్లు మాత్రం వాళ్ళ తగ్గట్టు ఇలా అనుకోకండి. ఇక్కడ ధ్యాన్ ఉంది తస్స చెక్క మోర్ కనపట్టలేదు కాబట్టి ఇది కంపారిటివ్ కాదనుకోకండి. నేను చెప్పాను నేను ఎడ్జెక్టివ్లో మోర్ కలిసిపోయి ఉంటుందబ్బా. కాబట్టి ఇక్కడ ఏంటి ఈజియర్లో ఈజీ మోర్ ఈజీ మోర్ ఈజీ మోర్ ఈజియర్. అందుకే మీరు అన్న ఈ ఎడ్జెక్టివ్ స్టేబుల్ మీరు బట్టి పట్టండి అప్పుడు సిమెంటింగ్ అయిపోతుంది చెప్పాను, స్లాబ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈజీ ప్లస్ మోర్ ఈజీ టు ఈజియర్ ఓకే. సో అందులో మోర్ ఉంది కానీ మోరు ధ్యాన్ రెండు ఉన్నాయంటే అర్థం ఏంటి అక్కడ మోర్ దాన్ ఉంటే అది కంపారిటివ్ డిగ్రీలో ఇచ్చాడు సెంటెన్స్ గుడ్, కంపారిటివ్ డిగ్రీ అని తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఏ డిగ్రీలోకి మార్చాలన్నా ముందు బీని ఏతో పోల్చాలి. ఇప్పుడు ఏ ఎదురా అంటే ముందు గుర్తుపెట్టాలిగా, ఏ అనేది ఇంగ్లీష్, బి అనేది ఏమో లాటిన్, ఏ బి. ఇప్పుడు ఏని బీతో పోలిస్తే ఈ రిజల్ట్ వచ్చింది, మళ్ళీ ఏనే బీతో పోల్చామనుకోండి మళ్ళీ ఇదే రిజల్ట్ వస్తుంది కదా సాధారణంగా. అంటే కొన్ని చోట్ల అలా పోల్చొచ్చులే, బట్ ఇక్కడున్న సినారియో ప్రకారం మాత్రం మళ్ళీ ఏని అరే ఇంగ్లీష్ మళ్ళీ లాటిన్తో పోల్చుంటే మళ్ళీ ఇంగ్లీష్ అనేది ఈజీ అయిపోతుంది లాటిన్ కన్నా, మళ్ళీ అదే రిజల్ట్, మళ్ళీ అదే డిగ్రీ డిగ్రీ మారదనమాట. అందుకని ఇప్పుడు ఏం చేయాలి లాటిన్ని ఇంగ్లీష్తో పోల్చామనుకో ఫస్ట్. సో లాటిన్ ఏగా తీసుకోండి, లాటిన్
ఓకే, రాసిన తర్వాత లాటిన్ ఈజ్ అన్నాం. ఏం చెప్పాలి ఇప్పుడు? ఇంగ్లీష్ అనేది లాటిన్ కంటే తేలికైనది. అంటే ఇప్పుడు లాటిన్ ఏమవుతుంది? ఇంగ్లీష్ అంత తేలిక కాదు. చూడండి, ఇంగ్లీషు లాటిన్ కంటే అధిక తేలికైనది. అంటే అప్పుడు ఏమవుతుంది? లాటిన్ అనేది ఇంగ్లీష్ అంత తేలిక కాదు. ఈ కాదు అని చెప్పడంలోనే నో నాట్ వచ్చేసినాయి. తర్వాత అంతగా కాదు అన్నామంటే ఏం చెప్పాం? అన్నది ఎస్, అది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. నాట్ సోయాస్ అని రాయాలని అర్థం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? లాటిన్ ఈజ్ నాట్ సో. చాలామంది చేసే తప్పు ఇది. ముందు రాయకుండా అంటున్నా, చెప్పకుండా. చూసారు అక్కడ ఈజీ రాసేశారు మీరు? తప్పమ్మా, నేను ఇంకా చెప్పాలా? ఈజీయర్ ఎట్లా రాస్తారు? ఈజియర్లో అంటే మోర్ ఉంది. ఇప్పుడు మనం రాసే డిగ్రీ మారింది. పాజిటివ్లో ఏమవుతుంది? మోర్ లేచిపోయి. ఎప్పుడని చెప్పా? ఒక పెన్లో ఒక రీఫిల్ పెడుతుంది. యాజ్ అవుతుంది అనుకో, నాట్ సో యాజ్ ఎట్లా పెడతాం? నాట్ సో యాజ్ ఉందనుకో, అది ఉండగానే మోర్ ఎట్లా పెడతాం? దాని ఎట్లా పెడతాం? ఒకవేళ మోర్ ఉందనుకో, మోర్ తీయకుండా మోస్ట్ పెట్టడం కుదురుతుంది ఒకే దానిలో. కాబట్టి ఇప్పుడు చూడండి, చాలామంది ఏం రాస్తుంటారు? లాటిన్ ఈజ్ నాట్ సో అనగానే మీరు ఈజీయర్ రాసేశారు. ఎందుకంటే రాస్తారు? ఈజీయర్ రాయకండి, అందులో మోర్ తీసేసేయండి. ఎట్ట ఊహించానంటారా? కొంతమంది ఉంటారని చెప్పా, మీరని కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈజీయర్లో మోర్ తీసేసి ఈజీ పెట్టాలంతే. సో ఈజీ. ఎందుకు తీయాలి మోర్ అంటే? ఇప్పుడు రాసేది సూపర్లేటివ్, కంపారిటివ్ కాదు. పాజిటివ్ రాస్తున్నాం. పాజిటివ్లో మోర్ ఎట్లా వస్తుంది? ఓన్లీ కంపారిటివ్లో. ఇది కంపారిటివ్ కాబట్టి మోర్ ఇచ్చాడు. మనం పాజిటివ్ మార్చేడు, దాని ముందు సో పెట్టేస్తున్నాగా. నాట్ సోనో యాజ్ యాజ్నో పెట్టినప్పుడు ఇంక మోర్ ఉండదు. సో మోర్ తీసేసి ఈజీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈజీకి మోర్ కలిపితే ఈజీయర్. ఈజీ మోర్, ఈజీ మోర్, ఈజీయర్. ఇప్పుడు మోర్ తీసేసాం కాబట్టి సో ఈజీ యాజ్ అన్నాం. రేపు పరీక్షలో తెలియకుండా మీరు కానీ ఈజీని మనం దింపేశారంటే మార్కు పోతుందమ్మా. అందుకని నా తప్పన ఇప్పుడు ఇంత చిన్నగా వివరంగా ఒక ఆఫ్టర్ ఒక ఎగ్జాంపుల్కి అరగంట ఎపిసోడ్ ఎందుకుని? 100 చేసి వివరాలు రికార్డు కొడదామని కాదు. ఎక్కడ ఏ పాయింట్ మిస్ చేస్తే నా వల్ల మీరు మార్కు పోగొట్టుకుంటారో నా బాధ, అలాగే ఎక్కడ ఏ పాయింట్ మీరు పట్టుకొని నన్ను గుర్తించుకుని సంతోషపడతారో నాకు కావాల్సింది. అర్థమైందా? సో ఇక్కడ ఏంటి అంటే, సో ఈజీ అని పెట్టేప్పుడు ఈజీయర్ అని పెట్టకండి. ఎందుకంటే అది కంపారిటివ్ కాబట్టి దానిలో మోర్ చేరింది కాబట్టి ఈజీయర్ అన్నాడు. మనం పాజిటివ్ కానీ ఏదైనా వేరే డిగ్రీ కానీ మార్చేప్పుడు దాని డిగ్రీ రూల్స్ అప్లై చేయాలి. సో ఇప్పుడు ఏమనుకున్నాం, తెలుగులో ఇది దానంత కాదు అనుకున్నాం కాబట్టి లా కాదు లేదు వస్తే నాట్ పెట్టుకున్నాం. అలా రాకపోతే పెట్టుకోకూడదు. తర్వాత ఈజీ అని వచ్చింది. ఈజీ అనేది పాజిటివ్ ఏంటి? నాట్ సో యాజ్ అయింది. ఎందుకు నాట్ సో యాజ్ పెట్టుకోవాలి? ఇది పాజిటివ్లో మార్చగలిగే అవకాశం ఉంది. ఇది కంపారిటివ్లో ఇచ్చాడు. ఇది దానికంటే ఉందంటే అది దీనంత కాదు అని అర్థం కదా. కాబట్టి ఇక్కడ లాటిన్ ఈజ్ నాట్ సో ఈజీ యాజ్ ఇంగ్లీష్ అని రాస్తే మార్కులు పడతాయి. సో ఇప్పుడు ఏ డిగ్రీ రాసాం? వాడిచ్చింది కంపారిటివ్ అని గుర్తుపెట్టాం. మనం దాన్ని పాజిటివ్లో రాసాం. సో యాజ్ వచ్చిందంటే చూడండి, నాట్ సో యాజ్ కానీ యాజ్ యాజ్ కానీ వస్తే పాజిటివ్. అక్కడ పాజిటివ్ డిగ్రీ రాసేసాం. వాడు అదే అడుగుతాడు రాయమని కూడా. వేరే డిగ్రీ రాయడం కుదరదు, అది సూపర్ లీటర్ రాయలేము. అలా పైది కూడా మనం సూపర్ లీటర్ రాయలేము. ఓకే, ఇలా ఇస్తే ఇలా రాయొచ్చు, ఇలా ఇస్తే ఇలా రాయొచ్చు. మీరు దీన్ని రివర్స్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సరళ ఈజ్ యాజ్ సాఫ్ట్ యాజ్ గోకుల అని నేను ఇచ్చా పాజిటివ్లో. దాన్ని ఏం చేశా? గోకుల ఈజ్ నాట్ సాఫ్టర్ దాన్ సరళ అని కంపారిటివ్ మార్చా. మీరేం చేస్తారు? ఒక గంట ఆగండి ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత. ఈసారి మీరు గోకుల ఈజ్ నాట్ సాఫ్టర్ దాన్ సరళ అని దాని గురించి ఆలోచించండి. ఏం రాయాలో అప్పుడు ఆల్రెడీ నేను ఇచ్చిన క్వశ్చన్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. ఎలా అయింది? మీరు దాని ఏమన్నా నేను రివర్స్ మ్యాపింగ్లో మీరు ఏం చేస్తారు? అనాలిసిస్ చేసుకోమన్నా, వర్డ్ టు వర్డ్ అనాలిసిస్. ఒరే బాబు, గోకుల ఈజ్ నాట్ సాఫ్టర్ దాన్ సరళ అని తీసుకున్నా. అంటే మీరు ఇష్టం తీసుకొచ్చు క్వశ్చన్ కింద. తీసుకున్న తర్వాత ఏమైంది? ఇక్కడ పైన సరళ ముందు ఎలా వచ్చింది అంటే ఇక్కడ గోకులయ్యే సరళ బి అయింది. ఇప్పుడు దీన్ని మనం సరళగారిని ఏక తీసుకోవాలి కాబట్టి ఆహా సరళగారు ముందు వచ్చారు. ఈజ్ ఎట్ వచ్చింది కింద? ఈజ్ ఉంది కూడా, ఈజ్ దాని గురించి బెంగలేదు. అవును, ఇక్కడ నాట్ సాఫ్ట్ దాని అంటే అక్కడ ఏంటి రా అంటే, అవును కంపారిటివ్ డిగ్రీ ఇచ్చాడు. ఈవిడ ఆవిడ కంటే కాదు అంటే అర్థం ఏంటి? ఆవిడ ఈవిడ ఎంతనేగా? ఈవిడ ఆవిడ కంటే కాదు అంటే ఆవిడ ఈవిడంత. అంటే ఇప్పుడు ఏంటి, సరళగారు గోకుల అంత అంతగా అన్నాం. ఎక్కడ లేదు కాదు అని రానా? లేదు కాదు అని మనలో రానప్పుడు నో నాట్ కానీ నో కానీ పెట్టకూడదనమాట. అలాంటి రూల్స్ ఏం లేవు. తెలుగులో అనుకున్నప్పుడు లేదు కాదని రాట్లా. ఆవిడ ఈవిడంత కంటే కాదంటే ఈవిడ ఆవిడంతగా అని వస్తుంది. అంతగా అనడానికి ఏమంటారు? అది బట్టి పట్టేస్తుంటే మీకు ఈజీ. యాజ్ యాజ్ కాబట్టి అన్నాం, సరళ ఈజ్ యాజ్ సాఫ్ట్ యాజ్ గోకుల. ఈ ఫ్రేమ్ అనేది మీకు వచ్చేస్తే మధ్యలో మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. పేర్లు మారచ్చు, ఎడ్జిట్లు మారచ్చు, కానీ ఫ్రేమింగ్ యాజ్ యాజ్ ఆ నాట్ మోర్ దేనా, మోర్ దేనా, నాట్ సో యాజ్ ఆ టేబుల్ పెట్టి పెట్టడం. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమో ఇలా చేసి చూపించా. మీరు దీన్ని మళ్ళీ రివర్స్లో దీని ఇచ్చుకొని క్వశ్చన్ కింద దాని ఆన్సర్ ఏం చేసుకోండి. ఈజీగా వస్తుంది. ఒక అర్థం కాబట్టి నాకు ఫోన్ చేయొచ్చు ఈవినింగ్ 7 తర్వాత. తర్వాత ఇంగ్లీష్ ఈజ్ ఈజియర్ దాన్ లాటిన్ నేను ఇచ్చా. దాన్ని ఏం చేశాను? కంపారిటివ్ అని గుర్తుపెట్టా. దాన్ని పాజిటివ్లో మార్చే అవకాశంలో మార్చేసా. లాటిన్ ఈజ్ నాట్ సో ఈజీ యాజ్ ఇంగ్లీష్ అని. ఇప్పుడు మీరేం చేస్తారు? లాటిన్ ఈజ్ నాట్ సో ఈజీ యాజ్ ఇంగ్లీష్ అని చెప్పి తర్వాత ఇచ్చుకోండి మీరు మామూలుగా.
అప్పుడు ఏం చేస్తారు దాన్ని, ఇంగ్లీష్ ఈజ్ ఈజియర్ దాన్ లాటిన్ అని వస్తుంది. ఎలా వస్తుందని నేను చెప్పక్కర్లా. ఏంట్రా అంటే లాటిన్ ఇంగ్లీష్తో పోల్చినప్పుడు మన డిగ్రీ మార్చాలంటే ఇంగ్లీష్ లాటిన్తో పోల్చాలి. అంటే ఏని బితో నేను పోల్చి ఇచ్చానంటే మీరు బీని ఏతో పోల్చాలి. ఇంగ్లీష్ని లాటిన్తో పోలిస్తే ఏమైంది, నేను చెప్పిన దానిలో లాటిను ఇంగ్లీష్ అంత ఈజీ కాదు అన్నాం. అప్పుడు ఇంగ్లీష్ ఏమవుతుంది, లాటిన్ కంటే ఈజీ అయింది కదా. ఇది దాని అంత కాదంటే దీనికంటే ఎక్కువ ఉందని అర్థం. కాబట్టి మేము ఏమవుతాం, ఇంగ్లీష్ ఈజీ కంటే అధికం అంటే కంటే ఎక్కువ అంటే ఎక్కువ అన్నా అధికం అన్నా మోర్ అనమాట. సో కంటే ఎక్కువ ఈజీ దాన్ లాటిన్ అని వస్తుంది. ఆ వచ్చినప్పుడు మీకు ఏం డౌట్స్ వస్తే నన్ను అడగచ్చు అనమాట. ఆయన కొంతమంది ఏంటి వేరే వేరే డౌట్స్ అడుగుతున్నారు, వేరే బుక్లు చూసామండి నాకు అది మహాచిరాకు. ఏంటంటే మునిగావో తేలేవో ఒకే పడవ మీద కాలేయాలి. రెండు పడవల మీద కాలేసి నన్ను టెస్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే మొదటి నేను చెప్తున్నా, తెలియని దాని జోలికి నేను పోను, హామీ ఇస్తున్నా, తెలిసిన దాన్ని వదిలిపెట్టినాం. కానీ నన్ను వేరే ఇది వేయమాకండి, వేరే అక్కడ అలా చెప్పారు ఇక్కడ అలా చూశాను ఇంకో అక్కడ అలా ఉందంటే ఆయా సర్కమాషన్స్లో ఆ సినారియోలో ఉండొచ్చు, అవి తప్ప నేను ఏ రోజు చెప్పరా. నేను చెప్పే వర్షన్ నేను చెప్తున్నా, నా దానిలో డౌట్స్ వస్తే అడగచ్చు. అంతేగాని ఎక్కడో నేను ఎలా చూశానండి అలా చూశానండి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినంత కర్మ నాకేం లేదు. ఎందుకంటే నేను తప్పు చెప్పడం లేదు, ఇంగ్లీష్ ఏం చెబుతోందో అది మీకు అర్థమయ్యే స్థితిలో నేను పట్టుకొచ్చి ఇస్తున్నా అంతే. అంతకంటే నేను చేయట్లా. అటువంటిప్పుడు ఏంటి, నేను అక్కడ చదివానండి చాలామంది ఫోన్ చేసి ఏంటి డౌట్స్ నాకు అర్థం కాదు, ఏదో అక్కడ అలా చెప్పారండి మీ దానిలో ఎట్లా ఉందంటే నేను దానికి బాధ్యత కాదు కదా, ఆ ఇచ్చిన వాళ్ళని అడగాలి ఏమని మీరు ఎట్ ఇచ్చారేంటండి. అందుకని ఎవరో ఇచ్చిన దానికి నేనట బాధ్యత వహిస్తా, అర్థమవుతుంది. అలాగే నేను చెప్పిన ఎపిసోడ్స్ నుంచి మన ఏమండి అది చెప్పలేదు ఇది చెప్పలేదు అన్నారు. అసలు మొదటి నుంచి చూడకుండానే మనకైనా కామెంట్ బాక్స్లో పెట్టేశాడు ఏమండి ప్రిపోజిషన్ చెప్ప, ఏంటి మీరు చెప్పిన నేను చేయాలా, మీరేమో చూడరా మొదటి నుంచి ఎపిసోడ్స్ ప్రిపోజిషన్స్ నేను చెప్పలా, అడ్జెక్టివ్స్ నిజ ప్రతి ఒక్కటి చెప్పుకొస్తున్నా, ఏది వదిలి పెట్టాను మీరు చెప్పండి అన్నీ చెబుతున్నా. కానీ చాలామంది అంటే చూసుకోకుండానే నాకు అది చెప్పండి, ఐఎమ్ నాట్ ఎ సప్లయర్ టు యూ ఆర్ సర్వెంట్ టు యూ, జస్ట్ ఐఎమ్ ఎ టీచర్, గివ్ రెస్పెక్ట్. కాబట్టి ఇక డౌట్స్ వచ్చేదాన్ని నేను చెప్పిందాలో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో నన్ను అడగండి. నేను చెప్పేది 100% నమ్మండి, ట్రస్ట్ చేయండి, దాన్ని బట్టి నన్ను అడగండి. నేను 100% ఆఫ్టర్ 7 తర్వాత ఫోన్ చేసి క్లియర్గా చెప్తాను మీకు డౌట్స్. ఓకే, నెక్స్ట్ ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ఎర్త్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ సినారియో ప్రకారం ఇచ్చిన సెంటెన్సు ఏ డిగ్రీలో ఉంది, ది నైల్ ఈజ్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఆన్ ద ఎర్త్ అంటే దీన్ని చూసి లాంగెస్ట్లో మోస్ట్ ఉంది, లాంగ్ మోస్ట్ లాంగ్ మోస్ట్ లాంగ్ మోస్ట్ లాంగెస్ట్ అంటే మోస్ట్ లాంగ్ అని ఇచ్చాడనమాట, అందులో కలిపేశాడు ఎస్ట్ అని ఇస్తే మోస్ట్. సో ది లాంగెస్ట్ అంటే ఏదైనా అంటే సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పి ఉంది అక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలరా అంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ చెప్పాలి. ఏమండి ఒకసారి అమెజాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ రివర్ అంటున్నారు, మరి ఒకసారి నైల్ ఈజ్ ద లాంగెస్ట్ అన్నారు, ఏంటంటే జాగ్రత్తగానండి, అమెజాన్ అనేది నిజంగానే ప్రపంచంలో అత్యంత పెద్ద నది అంటే అర్థం ఏంటంటే పొడుగులో కానీ వ్యాసార్థంలో కానీ అంటే వెడల్పులో లోతులో కానీ అది ప్రపంచంలో ఏ నది దానంత లేదు, అది మాత్రమే అత్యంత పెద్ద నది. పెద్ద అంటే అర్థం ఏంటి, పొడుగు వెడల్పులావు ఒడ్లు అన్నిట్లో కూడా అది పెద్దది. కానీ నైల్ అంటే ఏంటి అంటే ఈజిప్ట్లో ప్రవహించే నైల్ అనేది ఉంది చూసారా, అదేంటి ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది. అంటే ఏంటి, అమెజానంత లోతు లేదు అమెజానంత వెడల్పు లేదు కానీ అమెజాన్ కంటే కూడా అది పొడుగు. అన్నీ కలుపుకుని అమెజాన్ పెద్దదైతే పొరుగులో చూస్తే మాత్రం నైల్ ఒకటి అత్యంత పొడుగుది ప్రపంచంలోనే. కాబట్టి ఏమంటాం, ది నైల్ ఈజ్ ది లాంగెస్ట్ రివర్ ఆన్ ద ఎర్త్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏ డిగ్రీలో ఉందో మనకు తెలిసిపోయింది, ఏంట్రా అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉంది. ఇప్పుడు మనం ఏది ది నైల్ ఏ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి, సూపర్లేటివ్ అనే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే కంపారిటివ్ అనుకోండి ఇదిగోండి ఇక్కడ లాటిన్ ఉంది అక్కడ ఇంగ్లీష్ ఉంది, పాజిటివ్ అనుకోండి ఇక్కడ సరళ ఉంది అక్కడ గోకుల ఉన్నారు, సరళ గారు ఉన్నారు గోకుల గారు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ నెయిల్ అనేది ఏ కనిపిస్తుంది, బిఏది బీలేదు అంటే సూపర్లేటివ్ అంటే సూపర్లేటివ్లో కానీ పాజిటివ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బీ ఉండాల్సిన అవసరం కేవలం కంపారిటివ్ డిగ్రీలో మాత్రమే ఉంది. పాజిటివ్లో కానీ సూపర్లేటివ్లో కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు, బి అంటే అవతల దేంతో పోలుస్తున్నామా అంటే అవతల పోల్చబడేది పాజిటివ్ డిగ్రీ ఉండక్కల. చెప్పాను రామాయిజే గుడ్ బాయ్ అంటే అవతల వేరే వాడితో పోల్చక్కల, వాడు మినిమం మంచి వాడితే గుడ్ అనేస్తాం, అలాగే వాడు 6 అడుగులు ఉంటే టాల్ అనేస్తాం, వేరే ఉండొచ్చు ఉండకపోవచ్చు. సూపర్లేటివ్లో కూడా అదర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ దేన్ని పోల్చాలరా, బి అది. ఇప్పుడు నైల్ని దేంతో పోల్చాడరా అంటే అది నది కదా, అంటే ఇతర నదులతో పోల్చాడని అర్థం. అక్కడ అర్థమైంది, నైల్ని తీసుకొచ్చి మనం అక్కడ మైదానాలతోనో మనుషులతోనో పోల్చాలా, మన ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్తో పోల్చాలా నైల్ని. నైల్ అనేది ఒక నది. ఏమన్నాడు, ది నైల్ ఈజ్ ది లాంగెస్ట్ రివర్ అన్నాడు. అంటే రివర్ అనేది అంటే ఏ ఇతర నది కన్నా అన్నాడు, అంటే అన్ని నదులతో పోల్చి పడేశాడు అక్కడ.
ఏదో ఒక గంగానో ఒక కృష్ణానో గోదావరం తీసుకోకుండా నైల్ అనేదే ప్రపంచంలో అత్యంత పొడవైన నది అనడంటే ఏంటి అర్థం? ఏ ఇతర నది దానంత కాదని అర్థం. కాబట్టి నదితో పోల్చాడు ఇక్కడ. కాబట్టి నది అనేటువంటిది బి అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటండి, సుభాష్ చంద్రబోస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. అరే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఏముంది, గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఎవరితో పోల్చారా అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అందరితో పోల్చి ఆయన అత్యంత గొప్పవాడని చెబుతున్నాం. అట్లాగే చైనా ఇస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ అన్నాం. అరే ఇక్కడ చైనా గురించి చెప్తున్నా అవతల మరి ఇండియానో జపానో జర్మనీ పెట్టలేదంటే అక్కడ మోస్ట్ పాపులస్ కంట్రీ అంటే ఇతర అన్ని దేశాలతో పోల్చారు, ఆ కంట్రీయే బి అవుతుంది. కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీలో ఆ ఏదైతే మనం యూనిట్ ఇస్తున్నామో దాని యొక్క జాతే బి అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే నైల్ అనేది నది కాబట్టి ఆ నది జాతి రివర్ కాబట్టి ఇక్కడ ఏ అంటే నైలు, బి అంటే ఇతర రివర్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి సూపర్లేటివ్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, 2 డిగ్రీలో మార్చవచ్చు. వాడు ఎగ్జామ్స్లో కనుక మిమ్మల్ని పాజిటివ్ రాయమని అడుగుతాడు సాధారణంగా. రాయమంటే అంటే అడగక్కడ మనం అనుకుందాం ఇప్పుడు నైలని ఇతర రివర్స్తో పోలిస్తేనేమో అది మాత్రమే అత్యంత పెద్దది. అప్పుడు ఏమవుతుంది తెలుగులో మీరే చెప్పండి, ఇతర నదులు ఏవి కూడా నైలంత పొడవైనవి కాదు, ఇంకా పొడవైన ఉండొచ్చు కానీ ఏ ఇతర నది కూడా ప్రపంచంలో ఇంకా ఒక్కడ కూడా లేదంటండి. ఏ ఇతర నది కూడా నైలంత పొడవైనది కాదు అని సింగులర్గా ఏ ఇతర నది అనొచ్చు, ఇతర నదులు ఏవి అనొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు గ్రామటికల్ మిస్టేక్స్ ఏం పోకల. ఏ ఇతర నది నైలంత పొడవైనది కాదు అని చెప్పొచ్చు, ఇతర నదులు ఏవి నైలంత పొడవైనవి కాదని చెప్పొచ్చు. సో ఏ ఇతర నది అంటే ఏంటి, నో అదర్ రివర్ సింగులర్లో చెప్పొచ్చు. నో అదర్ రివర్ అంటే కృష్ణానది తీసుకో, గోదావరి తీసుకో, సట్లెజ్ తీసుకో, తప్పతి తీసుకో, నర్మదా తీసుకో, ఏదైనా ఒకదాన్ని తీసుకో దానంత పొడవు కాదని చెప్పొచ్చు. లేదు, నో అదర్ రివర్ అనొచ్చు, అదర్ రివర్స్ ఆర్ నాట్ అనొచ్చు. అంటే ఇతర నదులు ఏవియు అని ప్లూరల్లో కూడా చెప్పొచ్చు. సో అదర్ రివర్స్ ఆర్ నాట్ అని కానీ నో అదర్ రివర్ ఈజ్ అని కానీ ఏది చెప్పినా ఒకటి రాసుకోండి. నో అదర్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోండి, నో అదర్ అక్కడ రివర్ అవచ్చు ఏదైనా కావచ్చు, నో అదర్ ఈజ్ ఈక్వల్ టు అదర్ ఆర్ నాట్, నో అదర్ ఈజ్ ఈక్వల్ టు అదర్స్ ఆర్ నాట్. ఈ రెండు ఏదైనా రాసుకోవచ్చు. అదర్స్ అంటే అదర్ రివర్స్ ఆర్ నాట్ కానీ, అదర్ షుగర్స్ ఆర్ నాట్ కానీ, అదర్ బిల్డింగ్స్ ఆర్ నాట్ కానీ, అదర్ కన్స్ట్రక్షన్స్, అదర్ ఫ్యాన్స్, అదర్ టీవీస్ ఏదైనా సరే ఆర్ నాట్ రాయొచ్చు. లేదా నో అదర్ టీవీ, నో అదర్ రివర్, నో అదర్ మౌంటైన్, నో అదర్ క్లాస్, నో అదర్ ఎపిసోడ్ ఎలానే చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం రాద్దాం మనం, బీనియా తీసుకుంటే నో అదర్ రివర్ లేక అదర్ రివర్స్ ఆర్ నాట్ ఏదైనా రాసుకోండి. నో అదర్ రివర్ ఏ ఇతర నది కూడా దీని అంతగా లేదు, అంతగా లేదు అన్నామంటే నో నాట్లు వస్తాయని అర్థం. దీనంతగా లేదు, అంతగా అంటే సోయాజ్, నాట్ వస్తే సోయాజ్ కదా, యాజాజ్ అంటే మామూలుగా దానంత, దానంతగా లేదు అంటే నాట్ సోయాజ్, నాట్ వస్తే యాజ్ రాదు ఇంకా, నాట్ సోయాజ్ వస్తుంది. నాట్ యాజాజ్ అనకూడదు, యాజాజ్ అనొచ్చు, యాజ్ లాంగ్ యాజ్, యాజ్ గుడ్ యాజ్, యాజ్ బ్యాడ్ యాజ్ అనొచ్చు కానీ ఎప్పుడు కూడా నాట్ వస్తే మాత్రం ఏ నాట్ సోయాజ్ అనాలి. కాబట్టి ఇక్కడ నో అదర్ రివర్ ఈజ్ మళ్ళీ నాట్ రాయకూడదు, అబ్బా నాట్ రాసేస్తున్నారు. నో అనేసామండి ఇక్కడ, నో సోయాజ్ అన్న ఒకటే, నాట్ సోయాజ్ అన్న ఒకటే, ఇక్కడ నో అదర్ అన్నామంటే నో వచ్చేసిందిగా. నో అదర్ రివర్ ఈజ్ సో అంటే దీని ముందు నాట్ కనబడలేదు మన యాజ్ రాస్తారేమో, నో వచ్చినా నాట్ వచ్చినా సో వస్తుంది. ఇక్కడ మొట్టమొదటి నో వచ్చేసింది, ఇక్కడ ఒకసారి అదర్ రివర్స్ అన్న నాట్ కూడా రాయొచ్చు. నేను నో అదర్ రివర్ అని ఏ ఇతర నదియు అని సింగులర్ తీసుకున్నా, ఇతర నదులు ఏవియో అని కూడా అనొచ్చు అంటున్నా, అదర్ రివర్స్ ఆర్ నాట్ అని కూడా రాయొచ్చు, అది కూడా చెప్తాను మీకు. సో నో అదర్ రివర్ ఈజ్ సో లాంగ్, లాంగ్ నుంచి ఎస్ట్ తీసేయాలి ఇప్పుడు, ఎందుకని అది సూపర్లేటివ్ కాదు, దాని మోస్ట్ కలిసింది కాదు, లాంగ్ ఎస్ట్ అన్నాం. ఇప్పుడు దాన్ని పాజిటివ్ రాసేప్పుడు ఎస్ట్ తీసిపోయాలి, మోస్ట్ లేచిపోవాలి, కొత్త లాంగ్ మిగలాలి, లాంగ్ మోస్ట్ తీసుకోండి లాంగెస్ట్ కాబట్టి ఎస్ట్ చేస్తే లాంగ్. సో సో లాంగ్ యాజ్ ది నైల్, ఇది ఆన్సర్. చూడండి ఆందాయర్త తోక తగిలిచ్చేయండి చివరిలో, తగిలిచ్చబోయిన పర్లో ఆందాయర్త అనమాట. ఓకే, సో నో అదర్ ఎవర్ ఈజ్ సో లాంగ్ యాజ్ ది నైల్, నో అదర్ టీవీ ఈజ్ సో చీప్ యాజ్ ఒనిడా, ఏదో ఒకటి కంపెనీ. ఓకే, నాట్ పానాసానిక్, నాట్ శాంసంగ్, ఏదైనా అంటే ఏ ఇతర టీవీ కూడా దానంత చౌకది కాదు అని చెప్పడానికి, అది మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడేది అనమాట. సో నో అదర్ ఐటమ్ ఈజ్ సో హెల్దియర్ దాన్ అని కానీ, సారీ సో హెల్దియర్ హెల్దీ యాజ్ సో హెల్దీ యాజ్ క్యారెట్ అనొచ్చు, ఏదైనా కావచ్చు మా అక్కడ అంత కాదు అంత లేదని చెప్పడానికి. సో ఇక్కడ నో అదర్ రివర్ ఈజ్ సో లాంగ్ యాజ్ నైన్ అనొచ్చు, ఆన్ ద ఎర్త్ తగిలిచ్చేయండి. లేదా అదర్ రివర్స్
అదర్ రివర్స్ ఇలా ప్లూరల్ కూడా చెప్పొచ్చు అంటే ఏ ఇతర నది లేదు ఇతర నదులు ఏవియూ లేవు ఏవియూ లేవు అంటేనేమో అదర్ రివర్స్ ఆర్ నాట్ ఏది లేదు అంటేనేమో నో అదర్ రివర్ ఈజ్ ఈ రెండు బట్టి పెట్టండి నో అదర్ ఈజ్ ఈక్వల్ టు అదర్ ఆర్ నాట్ సో అదర్ రివర్స్ ఆర్ నాట్ మిగతాది మామూలే సో లాంగ్ యాజ్ ది నైల్ ఆన్ ద ఎర్త్ అందరి ఎట్లా రాసుకోండి ఇప్పుడు దీన్ని మనము కంపారిటివ్ డిగ్రీ కూడా రాయొచ్చు ఒకసారి కంపారిటివ్ ఏమంటాడు ఎలా రాస్తాం అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పా ఏని బీతో పోలిసి బీని ఏదో పోల్చమన్నా కదా ఇక్కడ మాత్రం మళ్ళీ ఏనే తీసుకోవాలా అంటే మిగతా రివర్స్ పేర్లు ఏం లేదు కాబట్టి దీన్ని కంపారిటివ్ చేయాలని మాత్రం మళ్ళా నైల్నే తీసుకొని ది నైల్ అంటే నైల్ మాత్రమే మిగతా వీటికన్నా అధిక పొడుగు అని చెప్పాలి వేటికన్నా అధిక పొడుగు కంటే లేక కన్నా అంటే దాన్ అధిక మోర్ సో మోర్ లాంగ్ దాన్ అంటే లాంగర్ దాన్ ఎలా చెప్పచ్చు ది నైల్ నేను ఇక్కడ చూడలేదండి రాస్తున్నా ఇక్కడ దయచేసి చూసుకోండి ది నైల్ నేను ప్రాక్టికల్ మ్యాషన్ కాబట్టి గ్రాఫిక్స్ లాగా ఎడిటింగ్ ఆపేయడం మళ్ళీ చెరిపి పెట్టడం చేయను నేను చేసేస్తున్నా కంటిన్యూ బట్ వేరే చోట రాస్తున్నా ది నైల్ ఈజ్ మోర్ ప్లస్ లాంగ్ అంటే లాంగెస్ట్ నుంచి మోస్ట్ ఈజ్ మోర్ బెటర్ లాంగర్ అంటే ఏ ఇతర నది కన్నా అదే అధిక పెద్దది అలా అన్న సూపర్లేటివే సో అంటే కంపారిటివ్ మార్చి చెబుతున్నాం అంతే కంపారిటివ్ రూపంలో చెబుతున్నాం అది మాత్రమే అత్యంత పెద్దని చెప్పేదాన్ని కంపారిటివ్ ఏ ఇతర నది కన్నా అదే పెద్దని చెబుతున్నాం అంతే ద నైల్ ఈజ్ లాంగ్ మోర్ లాంగర్ అంటే మోర్ లాంగ్ దాన్ అని చెప్పాలి లాంగర్ దాన్ అంటే కంపారిటివ్లో రాయమంటే వాడు సూపర్లేటివ్ వచ్చి కంపారిటివ్ రాయమంటే రాయొచ్చు ఇలా అలాగా ఒక అలాగే కూడా పాజిటివ్ ఏమంటే పాజిటివ్ ఇట్ట ఏది నో అదర్ రివర్ ఈజ్ అని కానీ అదర్ రివర్స్ ఆర్ నాట్ అని కానీ సులాంగ్ యాజ్ నైల్ అండ్ ఇక్కడ ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఏ ఇతర నది కన్నా లేదా ఆల్ అదర్ రివర్స్ అనొచ్చు ఎనీ అదర్ రివర్ ఆన్ ద ఎర్త్ లేక ఆల్ అదర్ రివర్స్ ఆన్ ద ఎర్త్ ఏదన్నా రాయొచ్చు ఆల్ అదర్ రివర్స్ రివర్స్ అవడం కదా ఆర్ఐవిఆర్ఎస్ బహువచనం అంటే నో ఎనీ అదర్ రివర్ అంటే ఏ ఇతర నది కన్నా అని సింగులర్ చెప్పొచ్చు ఇతర నదులు అన్నిటికన్నా అని చెప్పొచ్చు సో ది నైల్ ఈజ్ లాంగర్ దాన్ ఇదేమొచ్చింది అర్ అంటే మోరు దాన్ అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ వచ్చింది సూపర్లేటివ్ ఇచ్చాడు కంపారిటివ్ రాసాం సూపర్లేటివ్ ఇస్తే పాజిటివ్ కూడా రాసాం ఇప్పుడు ఆఖరిది ఏంటంటే చూడండి ఓకే కింగ్ కోబ్రా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వెనమస్ స్నేక్స్ అన్నాడు ఓకే ఇది చెప్పేప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను అంటే ప్రపంచంలోనే ఆఫ్రికన్ కింగ్ కోబ్రా ఉంది అంటే నలతాసును ఇది అంటారు అదేంటంటే ప్రపంచంలో అంటే పాము కరిస్తే 100 రకాల పాములు ఉండొచ్చు కాక అందులో ఏ 13 రకాల పాములు కరిస్తేనే డేంజర్ మిగతా పాములు కరిచిన ఏం కాదు మనం ఎలా చచ్చిపోతున్నాడు మనిషి అంటే ముందు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అది కరిచిన భ్రాంతికి కంగారు పడి చచ్చిపోతాడు ఒకవేళ మేకుచ్చుకుంది పక్కనే పాము వెళ్తుంది అనుకోడు పాము కరిచిన చచ్చిపోతాడు మేకను చూసుకోడు అట్లా ఎక్కువ మంది చచ్చిపోతారు కానీ 100 రకాల పాముల్లో మనకి ఎప్పుడు కూడా 2 రకాల 13 రకాలు ఎన్నో ఉన్నాయి ఐకరిస్తేనే డేంజర్ ఏంటంటే అంటే వెనం అంటే విషం యాక్చువల్ పాయిజన్ అంటే విషం కాదు వెనం ఆ వెనం అంటే కాలకోటం ఆ పాము నోట్లో ఉండే కొరలు ఉంటుంది అదేంటంటే అది మన ఒంట్లోకి ఇంజెక్ట్ చేస్తుంది అనమాట ఇంజక్షన్ చేస్తాడు డాక్టర్ గారు అట్లా ఇంజెక్ట్ చేస్తుంది కాటేసినప్పుడు కసక్కని కొడుతుంది ఆ కొట్టినప్పుడు ఒక్కో పాములో ఉండే విషం తొందరగా ఎక్కదు మనకి చాలా పాములో ఉండే విషయం ఎక్కదు అసలు అక్కడక్కడే ఉండిపోతుంది తేలు జెర్రీలాగా కొన్ని పాములు ఏంటంటే పవర్ఫుల్ ఉంటాయి అది కొడితే ఏంటి తిన్నగా మెదడు కొడుతుంది ఆ విషయం వెళ్ళి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోతుంది అనమాట అంత అందులో ఆఫ్రికన్ కింగ్ కోబ్రా చాలా డేంజరస్ అది అలా కొట్టిందంటే విత్ ఇన్ సెకండ్స్ బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది నువ్వు తాడు కట్టే టైం ఉండదు కానీ కొన్ని పాములు ఉన్నాయి అవి వైపర్స్ అవి ఉన్నాయి అవి కాటేసిన తర్వాత కొన్ని నిమిషాలు తీసుకుంటుంది ఆ ఒంట్లోకి ఎక్కడానికి సో ఆ పార్ట్ వరకు కట్టేస్తే అక్కడ దాకా పక్షవాతం వచ్చినట్టు అయిపోతే తీసేయచ్చు ఆ పార్ట్ మిగతా మనిషి బతికే ఉంటాడు కానీ కొన్ని పాములు కరిస్తే అది చాలా తక్కువ కానీ పాము కరిస్తే విషం మన ఒంట్లోకి అసలు ఎక్కిందా లేదా తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇది సోది అనుకోకండి చాలా ఇంపార్టెంట్ టైం వచ్చింది నేను ఒక మాస్టర్గా అన్నీ చెప్పాలి మీకు ఓకే ఎప్పుడన్నా పాము మనం కరిచిన పల్లెటూరులో మీలో చాలామంది ఉండొచ్చు చూసుకోండి ఎక్కడన్నా ఒక పాము కరిచినప్పుడు ఇలా కనుక 2 చుక్కలు పడ్డాయి అనుకోండి అది విషం మనం ఒంటికి ఎక్కినట్లు లెక్క అది కాటేసినప్పుడు అలా కాకుండా ఎక్కడన్నా ఒక పాము కరిచినప్పుడు ఇలా పడింది అనుకోండి అంటే దాని చిగురు కూడా గుర్తుపడింది మన దాని మీద అంటే అది డేంజర్ కాదనమాట విషం ఎక్కలేదని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి ఈ 2 చుక్కలు ఒంటి మీద పడ్డాయి ఇంకేం కనబడలేదంటే అది డేంజరే అంటే విషం ఎక్కుతుందని అర్థం కొంచెం జాగ్రత్త పడాలి అది కూడా చాలా పాములు కడిస్తే వెంటనే ఏం కాదు గంట గంట రాసి బరి బాగానే ఉంటాడు సరైన టైంలో ప్రాథమిక చికిత్సే బతుకుతాడు బట్ ఇట్లా కనుక వచ్చిందంటే అసలు డేంజరే కాదు అది దాన్ని అంటే చిగురు గుర్తు పడిపోయింది అనమాట దాన్ని కాబట్టి ఇక్కడ ఏంటి మనకి దీనిలో విషం లేదని అర్థం
దీని వల్ల డేంజర్ ఏమి ఉండదు, నొప్పిడుతుంది కాసేపు, కొరితే నొప్పిడుతుంది ఎవరు కొరికినా అంతే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం అంటే కింగ్ కోబ్రా అంటే ఏంటి, తాసుపాము. సో ఆఫ్రికన్ కింగ్ కోబ్రా అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెనమస్ స్నేక్స్, అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వెనమస్ అంటే విషం, అత్యంత విషపూరితమైనటువంటి పాముల్లో ఈ కింగ్ కోబ్రా ఒకటి. అది కాటేస్తే వెంటనే సెకండ్స్లో దాని యొక్క ఇంజెక్షన్ పవర్ అంత ఉంటుంది, దాని ఫాస్ట్నెస్ని బట్టి వాడికి రేటింగ్ ఇస్తారన్నమాట డేంజరా కాదా అనేది. కొట్ట వెళ్ళిపోతుంది వెంటనే, కొన్ని పాములు కడిస్తే నెమ్మదిగా బ్లడ్తో పాటు సర్క్యులేట్ అయ్యి కొన్నాళ్ళు మనం చూసుకోకపోతేనే డేంజర్ అవుద్ది. సో అంటే పాయిజన్ అవుతుందన్నమాట కింగ్ కోబ్రా. ఇజనం ఇప్పుడు ఇది ఏ డిగ్రీలో ఉందిరా అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అన్నాం, అంటే వన్ ఆఫ్ కనిపిస్తే కంగారు పడదు, ది మోస్ట్ అని వచ్చిందంటే ఏంటి అర్థం, అది కలిసి వచ్చినా విడదీసి వచ్చినా, అంటే ది లాంగెస్ట్ అన్నా ది మోస్ట్ అన్నా, మోస్ట్ అంటే సూపర్లేటివ్. సో ఇప్పుడు సూపర్లేటివ్ ఉంది కాబట్టి దీన్ని తెలుగులో చూడండి, కింగ్ కోబ్రా అత్యంత విషమూర్తమైన అతి తక్కువ పాముల్లో అదొకటి అన్నాం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకున్న ఒక సినారియో అని చెప్తున్నాను, ఎక్కడన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ అని వస్తే, అంటే వన్ ఆఫ్ ది అని వస్తే సూపర్లే డిగ్రీలో, దీన్ని పాజిటివ్లో రాయాలంటే పాజిటివ్లో వెరీ ఫ్యూ అని కానీ, బాగా గుర్తుపెట్టుకోండి వెరీ ఫ్యూ అని కానీ ఎఫ్యూ అని కానీ రాసుకోవాలి, అంటే అతి కొద్దివి. ఇప్పుడు అన్ని సూపర్లేటివ్లు అంటే ఇంకెవరు చెప్పరు కదా, ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల జనాభా 100 కోట్లు వెళ్ళిపోయింది అనుకోండి, చైనా గురించి ఎవరు చెప్పుకుంటాడు, ఇంకా సూపర్లేటివ్ అనే మాట ఉండదు అక్కడ. సూపర్లేటివ్ ఎందుకైంది, ఇప్పుడు అందరూ 10 అడుగులు మనుషులు ఉన్నారు అనుకో, సూపర్లేటివ్ ఎక్కడ ఉంది అక్కడ, అందరికి 100 మంది వస్తున్నాయి అనుకో, అప్పుడు 1000కి పెడతారు ఎగ్జామ్. కాబట్టి అక్కడ ఏంట్రా అంటే ఎవరు చేరుకోలేని పాయింట్నే మిగతా చేరుకుంటే సూపర్లేటివ్ అన్నాం కాబట్టి అలాంటి పాయింట్ని చాలా తక్కువ మంది చేరుకోగలుగుతారు ఒకేసారి. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత జనాభా చైనాయే, నెక్స్ట్ భారతదేశం రావచ్చు కాక, బట్ ఇంకొక దేశం కూడా రావచ్చు, ఇప్పుడు రష్యా అనేది కానీ ఒకటి రెండే వస్తాయి, ఒక 500 దేశాలు అన్ని వచ్చేసి నేను కొన్ని 100 కోట్లు పెడితే అప్పుడు 1000 కోట్లు హైయెస్ట్ కింద పెడతారు సూపర్లేటివ్ కింద. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, ఇప్పుడు ఎనమస్ సాంగ్స్ అని ఎక్కువ స్నేక్స్ తీసుకోకూడదు, అన్ని స్నేక్స్ ఎనమస్ అయితే అన్ని డేంజర్ అయితే దాని గురించి చెప్పుకోము, కింగ్ కోబ్రా గురించి ఏం చెప్పుకున్నాం అంటే అతి కొద్ది పావులు ఉన్నాయన్నమాట, అత్యంత ప్రమాదకరమైన విషయం ఉన్నవి, అందులో ఇది ఒకటి అని చెప్తున్నాం కాబట్టి వెరీ ఫ్యూ రాయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సూపర్లేటివ్లో ది మోస్ట్ అని వస్తే పాయింట్ రాసుకోండి, ది మోస్ట్ వస్తే అది పాజిటివ్లో మార్చినా కంపారిటివ్ మార్చినా వెరీ ఫ్యూ అని కానీ సమ్మదర్ అని కానీ అని కొన్ని ఇతరములు లేక మరీ తక్కువ మీరే చూసుకోండి, అంటే 500 దేశాలు 10 దేశాలు 100 కోట్లు దాటినాయి అనుకోండి అప్పుడు సమ్మంటాం, కనీసం 10% దాటినాయి కాబట్టి. మరి 3-4 దేశాలు అనుకోండి, 500 దేశాలు ఒక 5 దేశాలే మారినాయి అనుకోండి, అప్పుడు ఏమంటాం వెరీ ఫ్యూ, 500 అంటే ఎంత రెట్లు కాబట్టి, అప్పుడేంటి వెరీ ఫ్యూ అతి తక్కువ లేక ఎఫ్యూ అతి కొద్ది అని చెబుతాం. కాబట్టి దీని మాత్రం ఏం చెప్పాలి, వెరీ ఫ్యూ ఇక్కడ ఏ ఎదురా అంటే కింగ్ కోబ్రా, కింగ్ కోబ్రా ఏ, స్నేక్స్ అనేదేమో బి, అంటే కింగ్ కోబ్రా పామే, వేరే దాంతో పోల్చక్కల, వైపర్తో ఉన్న దేంతో పోల్చక్కల, డైరెక్ట్గా స్నేక్స్తో పోల్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఏమంటాం వెరీ ఫ్యూ అంటే అసలు లేవనకూడదు, ఇందాకేంటి నైలు మాత్రమే అత్యంత పెద్దది, అత్యంత పొడుగైంది కాబట్టి ఇతరులేవి లేవన్నాం, ఇప్పుడు ఇతరులు లేవనకూడదు, ఇంకో 2-3 పాములు ఉన్నాయిట, వన్ ఆఫ్ ది అంటున్నాడు ఇక్కడ, చాలా తేడా ఉంది. ఇప్పుడు అమెజాన్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎవరన్నా అనుకోండి, అది మాత్రమే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే అర్థం ఏంటి, ఇంకో నైలో లేకపోతే ఉన్నట్లు లెక్క, అర్థమవుతుందా. అలాగే సహారా ఈజ్ ది బిగ్గెస్ట్ డిజర్ట్ అని అనుకోండి, సహారా మాత్రమే అత్యంత పెద్దదైనటువంటి ఎడారి. మరి అట్లా కాకుండా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే అర్థం ఏంటి, అక్కడ అత్యంత పెద్దమైన అతి తక్కువ వాటిలో ఇది కూడా ఉందని అర్థం. కాబట్టి మిగతా కూడా ఉన్నాయన్నమాట 1-2, అంతే కదండి. ఇప్పుడు క్లాసులో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ స్కూల్లో ఒకటికి 100 వస్తాయి, ఈ స్కూల్లో ఇంకా వాడే హైయెస్ట్ కావచ్చు, సో ఈజ్ ది క్లవరెస్ట్ బాయ్ అంటాం. కానీ వేరే స్కూల్లో కూడా 100 వచ్చేవాడు ఉంటారు కదా, అప్పుడు వీడిద్దరిని పక్కన పెడితే ఏమవుతుంది, వీడు వన్ ఆఫ్ ది క్లవరెస్ట్ బాయ్స్ అవుతాడు. ఇంతకుముందు ఏమన్నాం ఈజ్ ది క్లవరెస్ట్ బాయ్ అన్నాం, వీడు ఒక్కడే అత్యంత అన్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, ఇంకో 2-3 క్లాసులలో కూడా ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది క్లవరెస్ట్ బాయ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం, వెరీ ఫ్యూ లేక ఎఫ్ యూ అతి కొద్ది లేక సమ్మదర్. ఇప్పుడు 1000 మంది పిల్లల్లో 2-3 వచ్చినాయి అనుకో, 100 వెరీ ఫ్యూ అంటాం. అలా కాకుండా ఒక 1000 మంది పిల్లల్లో ఒక 200 మందికి వచ్చినాయి అనుకోండి, సమ్మనొచ్చు. అప్పుడు ఆ కామన్ సెన్స్ అనేది మీరే చూసుకోవాలి, అక్కడ ఏది పెట్టాలని పాఠం ఏమి ఉండదు. కాబట్టి వెరీ ఫ్యూ అంటే ఎప్పుడు శ్రేష్టం, ఎఫ్ యూ అని వెరీ ఫ్యూ కానీ, వెరీ ఫ్యూ స్నేక్స్ ఆర్ అన్నాం, అతి తక్కువ పాములు ఉన్నాయా లేవా, కోబ్రా అంతగా విషపూరితమైన ఉన్నాయి అంతగా అన్నాం, ఇక్కడ లేదు కాదని రాటల్లా చూడండి, లేదు కాదని వస్తేనే మనం ఇక్కడ నూనాడు పెట్టాలి. ఇక్కడ ఏమన్నాం అతి కొద్ది పాములు కింగ్ కోబ్రా అంతగా విషపూరితంగా ఉన్నాయి, అంతగా ఉన్నాయని చెప్పడానికి ఏమంటాం యాజ్ యాజ్ పెట్టాలి. సో వెరీ ఫ్యూ స్నేక్స్ ఆర్ యాజ్ వెనమస్ యాజ్, ఇక్కడ ఈ వెనమస్ అనేది ఏంటి, వెనమ్ అంటే విషం, అంత విషపూరితమైనవి, యాజ్ వెనమస్ యాజ్, యాజ్ డేంజరస్ యాజ్, ఓకే వెరీ ఫ్యూ స్నేక్స్ ఆర్ యాజ్ వెనమస్ యాజ్ కింగ్ కోబ్రా ఇన్ దిస్ గ్లోబ్, లేదా ఆన్ దిస్ ఎర్త్, ఏదైనా పర్లేదు అది ఉంటే అది కూడా కోబ్రా
వెరీ ఫ్యూ స్నేక్స్ ఆర్ యాజ్ వెనమస్ యాజ్ కింగ్ కోబ్రా. ఓకే, ఇక్కడ నాట్ మోర్ దాన్ని ఉపయోగించి కంపారిటివ్ కూడా రాయొచ్చు. ఏమని, అదర్ స్నేక్స్ ఆర్ సమ్ అదర్ స్నేక్స్ అని, లేదా ఫ్యూ అదర్ స్నేక్స్ కూడా రాయొచ్చు. అదర్ స్నేక్స్ ఆర్ బాబు దానంత ఉన్నాయేమో, కానీ దానికంటే మించి మాత్రం లేవు నాయన, దానికంటే లేవు. అదే వెనమస్ 100 పాయింట్లో ఉంది, మిగతావి కూడా 100 పాయింట్లకు వచ్చినాయి ఒకటి రెండు పావులు, కానీ దాని మించి వెనమస్ అయితే కాదు అని చెప్పాను. అదర్ స్నేక్స్ ఆర్ నాట్ మోర్ వెనమస్ అని, వెనమస్లో ఇప్పుడు మోర్ కలపడం కుదరదు కాబట్టి విడిగా మోర్ అని రాసేస్తున్నాం. అదర్ స్నేక్స్ ఆర్ నాట్ మోర్ వెనమస్ దాన్ కింగ్ కోబ్రా. అదర్ స్నేక్స్ ఆర్ నాట్ మోర్ వెనమస్ దాన్ కింగ్ కోబ్రా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఎపిసోడ్తో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పూర్తయిపోయింది. ఎవరికైనా దయచేసి ఏ డౌట్స్ వచ్చినా కూడా నన్ను సాయంత్రం 7 తర్వాత దీనికి సంబంధించి నన్ను అడగచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ మీరు నెట్లో వెతుక్కుంటే క్వశ్చన్స్ దొరుకుతాయి. మార్చుకుంటామని నేను చెప్పిన సినారీ ప్రకారం తెలుగులో అనుకోండి, దీనిలో రూల్స్ ఏమి లేవు, గైడ్ లైన్స్ ఏమి ఉంటాయి, దాని ప్రకారం మీరు మీ ఓన్ నాలెడ్జ్తో పోండి. ఇది కనుక అందరికీ నచ్చింది దయచేసి లైక్ కొట్టండి, ఇతరులకు కూడా దీన్ని పంచండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.